నారావు గారే తీసుకోవాలి. ఎందుకంటే ఇది మొదటి హత్య కాదు కొల్లాపూర్ లో. ఈ ప్రభుత్వం వచ్చినాక పేరుకేమో ప్రజాపాలన, కానీ చేస్తున్నది ప్రతీకార పాలన. ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తీర్చుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన. ఇవాళ ఈ దారుణమైన హత్యకు ప్రధానంగా బాధ్యత తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అందులో ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ మంత్రి కొల్లాపూర్లో మన తెలంగాణలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని ఇక్కడ తెచ్చి జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు, మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు. ఒకటే నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ది ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్దిని చాటుకోవాలి, నెంబర్ వన్. రెండవది, మాకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా స్థానికంగా ఉండే పోలీస్ వ్యవస్థ మీద మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా అయితే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి ఎంక్వైరీ చేయడమా, లేదా ఒక వరుస హత్యల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ చేయడమా, ఈ రకంగానన్నా ప్రభుత్వం తన చిత్తశుద్ది చాటుకోవాలి. ఒకవేళ నిజంగానే ఇందులో ప్రభుత్వ పాత్ర లేకపోతే, మంత్రి పాత్ర లేకపోతే నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలి. సరిగ్గా 15 రోజుల కిందట మరి మా నాయకులు, వారం 10 రోజుల కిందట నిజానికి మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గువల బాలరాజు గారు, హర్షవర్ధన్ రెడ్డి గారు, మరిజనార్దన్ రెడ్డి గారు డీజీపీని కూడా కలిసినారు. కలిసి ఈ ప్రాంతంలో కొత్తగా ఒక హింసాయుతమైన సంస్కృతి కొత్తగా కనబడతా ఉన్నది. గ్రామీణ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతున్నారు, చెలరేగిపోతున్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. అవసరమైతే క్యాంపులు పెట్టండి, పికెట్లు పెట్టండి. మీరు దయచేసి ఈ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా అవసరమైతే ప్రకటించి మరి ఎలాంటి కక్షలు కార్పణ్యాలు లేకుండా చూసుకోండి అని చెప్పి ఒక డీటెయిల్డ్ పిటిషన్ కూడా మేము ఇవ్వడం జరిగింది. కానీ ప్రేక్షకుల మాదిరిగా పోలీసులు ఈరోజు ఉదయం 5:30 ఫోన్ చేస్తే 10 నిమిషాల్లో వచ్చేదానికి గంటన్నర తర్వాత వచ్చి ఈరోజు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది పోలీసు యంత్రాంగం. ముందుగా ఇక్కడ ఎస్ఐని సస్పెండ్ చేయాలా, బాధ్యులైన పోలీస్ అధికారుల మీద కూడా చర్య క్లియర్ చేయాలా, దాంతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పేరు ప్రజాపాలన, కానీ ఈ రకంగా ప్రతీకారంతో మాత్రమే బతుకుతాం. ఈ రకంగా మా కార్యకర్తలను దాడుల ద్వారా, హత్యల ద్వారా వారి గొంతులు నొక్కి ఆ రకంగా నన్న బలపడతామనుకుంటే మాత్రం ఇది ముఖ్యమంత్రి గారి మూర్ఖత్వం అవుతుంది, కాంగ్రెస్ పార్టీ పిచ్చితనం అవుతుంది. బీఆర్ఎస్ పైన తిరుగుబాటు చేసిన తర్వాత, ఎదిరించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ పడ్డది. ఆ దుగ్ధ, ఆ కసితోటే 4 రోజుల క్రితం వాళ్ళ బాకా పత్రిక, కేసీఆర్ మాటల్లో ఏమంటారు కదా, కేసీఆర్ మాటలు ఆయన బాకా పత్రిక కరపత్రిక పతాక శీర్షిక హెడ్లైన్స్, నిన్నటి లక్ష్మీపతి కూడా హెడ్లైన్స్ వచ్చింది. కేటీఆర్ మాట ఇంకో మాట గతంలో కూడా జరిగింది అన్నాడు. అంటూ ఆయన నిన్న మాట్లాడిన సందర్భంలోనే గంట్రావుపల్లికి సంబంధించి గతంలో జరిగింది అన్నాడు. గతంలో కూడా జరిగిందని ఇట్లే మాట్లాడారు, గతంలో జరిగింది అనే దానిపైన కూడా ఇట్లే మాట్లాడ జరిగింది. హెడ్లైన్స్ లో పాలమూరులో మరో రాజకీయ హత్య, అంటే గతంలో ఇట్లే మాట్లాడారు. గంట్రావుపల్లి మీకు ఈ కాపీస్ మొత్తం కూడా, చార్జ్షీట్ కాపీస్ మొత్తం ఇస్తాం. ఆయన గతంలో ఆరోపణ గంట్రావుపల్లి కూడా జరిగింది, రాజకీయ హత్య జరిగిందని నా పైన అది ఆరోపణ చేసినారు. అది ఆల్రెడీ కేసు అయిపోయింది, వాళ్ళకి శిక్ష పడ్డది, వాళ్ళకి అన్ని జరిగింది, దానికి సంబంధించిన ఇందులో స్పష్టంగా ఇందులో ఒక 2 లైన్లు చదివి వినిపిస్తాను. ద డిసీజ్డ్ అంటే ఆ గ్రామంలో చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పేరు, అంటే మళ్ళీ ద డిసీజ్డ్ హ్యావ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ విత్ అక్యూజ్డ్ ఏవన్, చంపిన అతనితో ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది ఏవన్. ఇన్ దిస్ రిగార్డ్ హీ హెల్డ్ పంచాయత్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ విలేజ్ ఎల్డర్స్ టు సో మెనీ టైమ్స్. గ్రామంలో ప్రజల సమక్షంలో రచ్చగడ్డగడ 100 మంది సమక్షంలో పంచాయత్ చాలాసార్లు జరిగింది. కీపింగ్ ఇట్ ఇన్ దిస్ మైండ్, దీన్ని దృష్టిలో పెట్టుకుని అతను ద అక్యూజ్డ్ ఏవన్ వార్న్డ్ ది డిసీజ్, చనిపోయేతని బెదిరించాడు. దట్ హీ విల్ కిల్ హిమ్ ఎనీవే వెన్ ఎవర్ హీ యూజ్ టు క్వారల్ విత్ హిమ్, అంటే స్పష్టంగా ఇవి నా చేతిలో చస్తవరకు హెచ్చరించాడు. మీన్వెల్ ఏవన్ వెంట్ టు ది హౌస్ ఆఫ్ ది డిసీజ్ ఫర్ ఏ వీక్ ఎగో అండ్ యూజ్ టు క్వారల్ విత్ ది డిసీజ్డ్ అండ్ హ్యాడ్ ఇల్లీగల్ అఫేర్స్ విత్ ది వైఫ్ ఆఫ్ ది అక్యూజ్డ్. ద అక్యూజ్డ్ ఏ టు, అంటే ఇంత బట్టగాల్చి పట్టపగలు బట్టగాల్సి మీదేసి కార్కు చేస్తే వీళ్ళెట్ల రాజకీయ నాయకులు అవుతారు? ఏ లెక్క ప్రకారం? కొద్దిగానన్నా మతిశుద్ధి ఉండాలా? ఒక ఆయన ఐపీఎస్ ఆఫీసరు, ఒక ఆయన ఎన్ఆర్ఐ, కేటీఆర్, ప్రవీణ్ కుమార్ మన పార్లమెంట్ కాంటెస్ట్ చేయడం జరిగింది.
ఒక పోలీస్ ఆఫీసర్ అవగాహన ఉండదా? ఎన్ఆర్ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ డిఫాక్టో సీఎం కేటీఆర్ అవగాహన ఉండదా? ఇటువంటి ఆరోపణలు చేసి పతాక తీసుకుని హెడ్లైన్స్ లో వార్తలు బట్టర్ఫ్ గురించి మాట్లాడతారు. డెఫినెట్ గా ఏ రోజైతే నన్ను పొంగులేటిని బీఆర్ఎస్ పార్టీ బర్తరఫ్ చేసినారో, మమ్మల్ని బర్తరఫ్ చేసినందుకే మిమ్మల్ని బర్తరఫ్ చేసిన ప్రజలు, ఈ ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కూడా మళ్ళీ కూడా బర్తరఫ్ చేసినారు. ఇంకా మీకు లెక్కలు తెలియనట్టుంది, ఇంకా మత్తులు ఉన్నట్టుంది, బయలు కమ్మినాయి అట్లే అంటే ఇంత దుర్మార్గంగా. ఈ రోజున అసలు వీళ్లకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవంగా, ఎందుకంటే వీళ్ళకి నైతిక విలువలు లేవు, నన్ను ప్రశ్నించేటువంటి నైతిక అర్హత కూడా లేదు వీళ్ళు ఎవరికి కూడా. ఎందుకంటే ఇలా కేటీఆర్ సిరిసిలో మనందరం చూసినాం, నేరేళ్లలో దళిత కుటుంబాలని అక్రమంగా ఇసుక తరలిస్తా ఉంటే ఎంత దారుణంగా ఘోరంగా హింసించి వాళ్ళని భయభ్రాంతి చేసిన ఎంత ఘోరంగా చేసినారు, మర్డర్ చేయడం అంటే లిటరల్ గా అది. ఇవన్నీ కూడా మళ్ళీ చెప్పాల్సిన అవసరం మీకు అందరికీ తెలిసిన అక్కడే బాగా. ఇట్లా అటువంటి వ్యక్తి వాళ్ళు మీకు మాట్లాడేటువంటి, నా పైన మాట్లాడేటువంటి అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. అట్లాగే ఒకటే కాదు, మరి ఈ రోజున ఇటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు కాబట్టి వీళ్ళకి వేరే లేదు, ఇప్పుడు వేరే అంశం లేదు. ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమం ఒక్కొక్కటే చేసుకుంటూ వస్తున్నాయి. మొన్న ఏమనుకున్నారు, పార్లమెంట్ ఎన్నికల లోపు ఈ రైతు బంధు ఇవ్వలేరు అని ఏ దింపుడు గల ఆశగా పెట్టుకున్నారు మాకు లాభం, అది కూడా అయిపోయింది కదా. అట్లాగే 15 ఆగస్ట్ లోపల రుణమాఫీ అన్నారు, అది కూడా జరగబోతూ ఉంది. ఏ ఒక్కటి అంటే వీళ్ళకి రాజకీయంగా ఏ ఒక్క అంశం కూడా లేదు. అది ఇటువంటి ఆరోపణలు చేస్తారు కాబట్టి 100% వీళ్ళపైన కూడా ఈరోజు కాబట్టి రేపే తెలుస్తుంది కదా. ఎట్లయితే ఈ యొక్క గంట్రాపల్లె ఎట్లయితే ఆరోపణ చేసిన దానిపైన ఈ దేనిపల్లెది ఇష్యూస్ బయటపడ్డాయి కదా, రేపు ఇరువురు బయటపడుతుంది కదా, తెలుస్తుంది కదా, అప్పుడు మీ ముఖం విడబెట్టుకుంటారు. క్షమాపణ చెప్పాలంటున్నా, ఏదైతే ఆరోపణ చేసినరో గంట్రాపల్లె ఇష్యూలో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవన్నీ పంపిస్తారు రేపే మీకు, మీకంతా ఇంగ్లీష్ చాలా ఎక్కువ వస్తుంది కదా అని ఇంగ్లీష్ కాపీలను పంపిస్తా చదువుకొని క్షమాపణ చెప్తావా మిస్టర్ కేటీఆర్, క్షమాపణ చెప్తావా మిస్టర్ ప్రవీణ్ కుమార్, బుద్ధి జ్ఞానం ఉండాలని మాట్లాడితే. చదవడం గొప్ప కాదు, ఎంత గొప్ప చదివింది గొప్ప కాదు, ఎన్ని చదువులు చదివింది గొప్ప కాదు, ఎన్ని పదవులు గొప్ప లెక్క కాదు, సంస్కారం ఉండాలా, జ్ఞానం ఉండాలా.